హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. కొంచెం బిజీ అన్నా మీ వరకు అర్థం కాకపోవచ్చు. నేను రెగ్యులర్గా వీడియోస్ ఈ మధ్యన పెడుతున్నాను కదా, కానీ ఇప్పటి నుండి పెట్టలేకపోతున్నానండి. ఎందుకంటే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను, అందుమూలన అస్సలు పెట్టలేకపోతున్నాను. కనీసం రోజు విడిచి రోజు పెట్టినా బాగుంటుంది అనిపించేసి కుదిరి పెడుతున్నాను. అలాగే విషెస్ చెప్పమని చాలామంది కామెంట్స్లో నాకు ఒక 5-6 డేస్ నుండి అడుగుతున్నారు. కామెంట్స్ కూడా చూసే టైం అనేది నాకు ఉండటం లేదు. చూశానండి, చూసి నేమ్స్ అయితే ఎక్కించుకున్నాను. అవి కూడా విషెస్ ఈరోజు చెప్పేసేసాక చాలా అంటే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనేది నేను ఈరోజు అనుకుంటున్నాను. అంటే నాకు చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే చాలామంది నాకు ఎప్పటి నుండో అడిగేది ఏంటంటే మార్నింగ్ త్వరగా మాకు బ్రేక్ఫాస్ట్ పని అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలని ఎప్పటి నుండో అడుగుతున్నారండి. అంటే ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అలాగే ఎప్పటి నుండో నాకు వచ్చేదే కాబట్టి నేను ఈ మధ్యన చూసిన కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నేర్చుకున్న కొన్ని మంచి కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు మనమే చేసామని గొప్పలు పోకుండా వేరే ఛానల్ నుండి చూసి కూడా మనం నేర్చుకున్నాము అని చెప్పడంలో సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే ఈ నేను వీడియోస్ చేయడం వలన ఏ యూట్యూబ్ ఛానల్ చూడను, ఏమీ చూడను, నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను. అలాగే టైం కుదిరినప్పుడు నాకు నచ్చిన వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటాను, ఏది వీళ్ళు ఎలా పెట్టారు వీళ్ళు ఎలా పెట్టారు అని చూస్తూ ఉంటాను. కానీ ఈ మధ్యన నాకు బిజీ వలన కొంచెం త్వరగా ఇంకా త్వరగా అయిపోయే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అసలు మనం ఏం చేసుకుంటే త్వరగా అయిపోతుంది టెన్షన్ లేకుండా అనేది చూశాను. ఆ రెండు కూడా నేను కూడా చేసుకుంటున్నానండి. చేసి నేను ఒక రోజంతా దాని గురించి ఆలోచించాను, ఇది చాలా బాగుంది. వాళ్ళ ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది నేర్చుకుని ఉంటారు ఇక. అలాగే నేను కూడా మీకు షేర్ చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇన్స్టెంట్ వడ పౌడర్. ఇన్స్టెంట్ వడ పౌడర్ అయితే చాలా చాలా ఈజీ అండి. కనీసం ఇప్పుడు నేను చేసిన రెండు రెసిపీస్ వచ్చేసి ఎంతంటే అంత 10 మినిట్స్లో అయిపోతాయి, అంత ఈజీగా ఉంటాయి. తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అవి ఎలా వచ్చాయి అన్నది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకంటే చాలా చాలా నాకైతే ఉపయోగం ఉంది కాబట్టి మీతో షేర్ చేయగలుగుతున్నాను. నాకు ఏదైనా కొంచెం కూడా దీని మూలన వేరే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, శ్రమ పడతారేమో, మళ్ళీ నాకు నెగిటివ్ వస్తుందేమో అని అనిపించి ఆలోచించి మీకు అప్లోడ్ చేస్తానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి, ఈ బిజీ టైంలో బాగా నచ్చినాయి. అందు గురించి మీకు షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇక ఇప్పుడు టైం వచ్చేసేసి మార్నింగ్ 5 అండి. ఈ మధ్యన 5 లెగుస్తున్నానని మీకు అంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కదా. మార్నింగ్ 5 ఇది నిన్న నైట్ తీసుకొచ్చారు మోడ్రన్ సూపర్ మార్కెట్ లో. కొన్ని వస్తువులు అనేవి రాయడం మూలన కొన్నే తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు బిజీ మూలన నేను ఇంట్లో సరుకులు ఏమి రాయలేదు. ఒక 10 డేస్ అయ్యాక నాకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుందండి. మా అమ్మాయి స్టడీ నాకు ఒక పక్క, ఇంకొక పక్క వచ్చేసేసి నా పర్సనల్ ప్రాబ్లం అంటే పర్సనల్ వర్క్ మూలన నాకు బిజీ అయిపోయాను. అది నేను మళ్ళీ మీకు త్వరలో ఒక నెల రోజుల తర్వాత మీకు ఎందుకు నేను బిజీ అయ్యాను అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. నాకు కుదిరినప్పుడు తప్పకుండా వీడియో అనేది చేసి మీకు పోస్ట్ చేస్తా ఉంటాను. ఇప్పుడు వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి కదా, అందుగురించే. అలాగే బర్త్డే విషెస్ లు కూడా ఉన్నాయి, వాళ్ళకి కూడా నేను కనీసం రిటర్న్ కూడా నేను చెప్పటం లేదు. ఇక మీకు కొంచెం అర్థమై ఉంటుంది. నాకు గుర్తున్నంత మట్టుకి నేను పేర్లు అనేది రాశాను కదా, అవి అయితే ఈ రోజు చెప్పడానికి ట్రై చేస్తాను, లేకపోతే రేపైనా చెప్తాను. ఏమి అనుకోవద్దండి, మీరు నా సొంత వారు లాగే నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఏమి అనుకోరు అని అనుకుంటున్నాను. ఇక మోడ్రన్ సూపర్ మార్కెట్ లో మనకి బయట షాపుల కంటే కొంచెం తక్కువగానే అనిపిస్తుందండి. అలాగే మోడ్రన్ సూపర్ మార్కెట్ వచ్చేసేపాటికి మనకి చిన్న ఐటమ్స్ దగ్గర నుండి పెద్ద ఐటమ్స్ మనకు కనబడతా ఉంటాయి. ఆ ప్యాకెట్లు అనేవి మనం తీసుకొని మనం బుట్టలో వేసుకోవచ్చు. అదే పెద్ద పెద్ద ఇప్పుడు మెట్రో కానీ రిలయన్స్ లో కానీ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. అలాగే అవి కనిపించవు, ఎక్కడున్నాయో తెలియదండి. ఈ మొత్తం చూసేపాటికి అవి మనం మర్చిపోతాము. అందుగురించి నేను చాలా మట్టుకి మోడ్రన్ సూపర్ మార్కెట్ లో చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే కనుక తెచ్చుకుంటున్నాను. అలాగే వెజిటబుల్స్ కూడా తక్కువగానే ఉంటున్నాయండి. బయట రైతు మార్కెట్ తో పోలిస్తే కనుక ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువగా ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువైతే ఉండట్లేదు. మనకి
నాకు ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ గా ఉంటున్నాయి, కుళ్ళిపోయినాయి అలాంటివి ఉండటం లేదు. అదొకటి నాకు బాగా నచ్చింది. మనం బయట కొన్ని రైతు మార్కెట్ లో అంతగా కూరగాయలు ఏరనివ్వరు కదా, అలాంటప్పుడు పుచ్చిపోయినాయి అలా ఉంటాయి. ఇక్కడ దాని డబ్బులు ఎంత తక్కువగా ఉన్నా పుచ్చిపోయిన దానికి వెళ్ళిపోతాయి కదా, నాకు అందుగురించే బాగా నచ్చినాయి. ఈరోజు మంచి వీడియో మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఇక ఈరోజు ఇన్స్టెంట్ వడా పౌడర్ ఎలా చేసుకోవాలి, ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే చాలా మంది నాకు ఎప్పటి నుండి అడిగేది ఏంటంటే మార్నింగ్ త్వరగా పని అయిపోవాలంటే ఏం చేయాలి, అలాగే ఇడ్లీ దోశ పిండి ఇలాంటివి లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా ఒక్కొక్కసారి బయట కొనుక్కుంటాము, ఒక్కొక్కసారి ఏదో ఒకటి తినేసేస్తాము. అలా కాకుండా ఇన్స్టెంట్ వడా పౌడర్ ఇంట్లో ఉంటే గనక చాలా అంటే చాలా ఈజీగా మనం వడలు వేసుకోవచ్చు, అలాగే మనకి దేవుడి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక అందుగురించే ఇది ఎంత ఈజీ అన్నది మీతో షేర్ చేసుకున్నాక మీకే అర్థమైపోతుంది. ఇక నేను తీసుకున్నాను ఒక మందంగా ఉన్న కళాయి తీసుకున్నానండి, అది కొంచెం వేడయ్యాక నేను మినపగుళ్ళు వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేసుకున్నది మినపగుళ్ళు అండి, మినపప్పు కాదు, అంటే పొట్టు ఉన్న మినపప్పు కాదు, మినపగుళ్ళు వేసుకుంటున్నాను. ఇక ఈ మినపగుళ్ళు దోరగా వేయించుకోవాలి. అంటే ఎలా అంటే మనం సున్నుండలు చేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి మనకి మినపప్పు వేగుతుంటే, అలాంటి స్మెల్ రావాలి. అలాంటి స్మెల్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎర్రగా వచ్చేటట్టు వేయించకుండా మామూలుగా ఇలా మనం స్టవ్ దగ్గర ఇలా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేగాక ఒక 10 మినిట్స్ చల్లారి పెట్టాక మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పోనీ బరక్ బరక్ గా ఉన్నా పర్వాలేదండి, మనకి వడలకి మరి అంత మెత్తగా చేసుకోం కదా. ఇక నేను మిక్సీ వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాను. చూడండి, నేను వడలు అనేది మనకి సేమ్ మనం మామూలుగా వడలు చేసుకుంటాం కదా ఇంట్లో, అలాగే వచ్చినాయి. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక మిక్సీ పట్టేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మినపప్పు అనేది ఉంటే చాలు మనకి ఇన్స్టెంట్ వడలు చేసేసుకోవచ్చు. నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు, కానీ అదొక 1 అవర్ 2 అవర్ పడుతుంది. ఇదైతే మనకి ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అన్న ఒక ఇది అనేది ఉంటుందండి, అందుగురించే మీకు షేర్ చేశాను. ఇక ఇది మనం వడలు ఎలా చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు కదా, అందుగురించే ఇక నేను ఎలా చేసుకుంటాను అన్నది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఒక 4 స్పూన్ల పౌడర్ తీసుకున్నానండి, ఇన్స్టెంట్ వడా పౌడరు తీసేసుకొని దానిలో తగినన్న నీళ్లు పోసుకున్నాను. ఎందుకంటే ఇది మనం మార్నింగ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మార్నింగ్ లెగవంగానే ఇది పెట్టేసేసుకున్నామంటే ఈలోపు టీ టిఫిన్ అన్నీ అయిపోయాక మనం ఒక 1/2 అవర్ అయిపోయాక ఇది అనేది వడలు చేసుకోవచ్చు. ఇక ఇలా గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. కానీ ఒక 1/2 అవర్ అయితే ఇది అయితే నానాలి, ఎందుకంటే కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే ఉండాలి. అప్పుడే మనకి సేమ్ వడలు మనం నానబెట్టుకొని చేసుకున్న వడలు ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటాయి అచ్చంగా. ఇక ఇలా కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ అయిపోతే గనక మీరేమి భయపడక్కర్లేదు. మన దగ్గర ఉన్న మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అంటే బియ్యపు పిండి, అది కలుపుకోవచ్చు. 1 స్పూన్ 2 స్పూన్లు అలా కలుపుకోవచ్చు. ఎప్పుడైనా మనకి వడలు కూడా లూజ్ అయిపోతాయి పిండి అనుకునేటప్పుడు మనం బియ్యపు పిండి కలుపుతాం కదా, ఇక్కడ కూడా సేమ్ అలా కలుపుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయిపోయింది పిండి ముద్దగా రావటం లేదు అనుకునేటప్పుడు ఇక దీనిలో సేమ్ నేను వడలకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర కొత్తిమీర వేస్తాను. అలాగే వేశాను. అలా వేసుకున్నాక చూసారు కదా మనం సేమ్ నానబెట్టుకున్న వడపిండి ఎలా ఉందో అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం నానబెట్టుకున్న వడపిండి వచ్చేసేసి మనం మెత్తగా రుబ్బితే సరిగా రావు వడలు, చాలా మందికి రావండి. ఇక ఇది అలా కాదు, మనం ఎలా చెప్తే అలా వింటుంది ఈ వడపిండి. నాకు అందుగురించి బాగా నచ్చింది. కొన్ని షేర్ చేసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఇలా కనిపెట్టిన వంటల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మనం కుకింగ్లో కొన్ని కనిపెడతా ఉంటారు ఈజీగా, అలాగే మనకి యూజ్ అయ్యేవి కనిపెడతా ఉంటారు కదండి, వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్
చెప్పాలండి. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో ఇలాంటి వంటలన్నీ కనిపెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి చూసే కదండి మనలాంటి వాళ్ళని నేర్చుకుంటాము, అలాగే మీకు నేను షేర్ చేయగలుగుతున్నాను. అందుగురించే వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఇక నేను వడలు వేసేసుకుంటున్నాను చూడండి. ఇక ఇప్పుడే నేను టిఫిన్ తినేసేసి సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఏం టిఫిన్ చూసేసారు కదా, ఇన్స్టెంట్ వడలు చేసుకున్నాను. చాలా చాలా సూపర్ గా అనిపించినాయి. మా అమ్మాయికి లంచ్ బాక్స్ కట్టేసేసి ఇక సిస్టర్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసేసాను. బయటికి వెళ్ళాలి, గిఫ్ట్ ఐటమ్స్ కొనాలండి. దాని గురించి ఇక ఫోన్ చేశారు. ఇక సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఫోన్ చేసేసి మేమైతే బయలుదేరాము గోల్డ్ షాప్ కి. మేము ఏం కొంటాము అన్నది మీకు తప్పకుండా షేర్ చేస్తాను, పదండి. ఇక మేము జ్యువెలరీ షాప్కి వచ్చేసామండి. ఈ జ్యువెలరీ షాప్ వచ్చేసేసి చిన్నదైనా సరే మాకు బాగా నమ్మకంగా ఉన్న జ్యువెలరీ షాప్ అండి. మాకు రెండు విజయవాడలో బాగా నమ్మకం. ఒకటి మయూరి జ్యువెలర్స్, రెండు ఇది అండి. చిన్న షాప్ అయినా సరే ఆర్డర్ ఇచ్చేసేసి తీసుకుంటా ఉంటాము. నెక్లెస్ నుండి హారాల దాకా కూడా మేము ఇక్కడ కొన్నామండి. అందుగురించి మాకు చాలా నమ్మకం. షాప్ వచ్చేసేసి చిన్నదే కానీ వెండి బంగారం అప్పటికప్పుడే ఆర్డర్ల పైన చేస్తారు వీళ్ళు. ఇక మేము ఈ చూస్తున్నామండి, గిఫ్ట్ ఐటమ్స్ గా కొన్ని ఐటమ్స్ వాళ్ళు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాము. మాకు మేమేం తీసుకున్నాము అన్నది నేను తర్వాత వీడియోస్ లో తప్పకుండా మీకు షేర్ చేసుకుంటాను. ఇక ఇవి అనేది మేము చూస్తున్నాము, వెండి ఆవులండి. ఇవి మనం ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలాగే వెండి తులసమ్మలు అంటే బంగారపు కోటింగ్ తో వచ్చినాయి, ఈ రెండు అనేది మేము చూస్తున్నాము. మేమైతే గిఫ్ట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసేసుకున్నామండి. ప్యాక్ చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతాము. ఎందుకంటే బయట వాతావరణం వచ్చేసేసి నిన్న వచ్చేసి బాగా వర్షం పడింది, ఇంకా ఈ రోజు కూడా బాగా మొబ్బేసేసింది. నేనైతే మా ఇంటి దగ్గర కలుస్తాను మిమ్మల్ని, అలాగే బర్త్డే విషెస్ కూడా లాస్ట్ లో చెప్పేసేస్తాను. చూస్తా ఉండండి వ్లాగ్. చూసారు కదా ఈరోజు ఇన్స్టెంట్ వడా పౌడర్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ వీడియో చూడంగానే అంటే మన తెలుగు వాళ్ళే కుకింగ్ ఛానల్ వాళ్ళు వీడియో అప్లోడ్ చేశారు, చూడంగానే నిజంగా బాగుంటుందని అనిపించింది. ఒక 100 గ్రాముల మినపప్పు ట్రై చేశాను, నాకు సేమ్ మనం మినపప్పు నానబెట్టుకున్న వడలు ఎలా ఉంటాయి టేస్ట్ అలాగే వచ్చింది. అందుగురించి మీకు ఇంత ధైర్యంగా షేర్ చేశాను. నాకు బాగా నచ్చితేనే నేను ధైర్యంగా షేర్ చేయగలుగుతానండి. కొంచెం కూడా బాగోకపోతే నాకెందుకో మనసు ఒప్పదు. నేను ఒకసారి బాగా నచ్చింది నాకు, వాళ్ళకు కూడా తేలిగ్గా అర్థం అవ్వాలి అలాగే తేలిగ్గా చేసుకోవాలి అన్న వీడియోని నేను షేర్ చేయడానికి ఇష్టపడతాను. ఏది పడితే అది చెప్పేసేసి ఏదో ఒకటి అప్లోడ్ చేయాలంటే నాకు ఫస్ట్ నుండి నేను 2 ఇయర్స్ నుండి వీడియోస్ చేస్తున్నాను. ఏదో ఒకటి అప్లోడ్ చేసేసి ఈ రోజుకి పబ్బం గడిపేసేసుకుందామా అన్న టైప్ అయితే నేనైతే కాదండి. అందుగురించి చాలా అంటే చాలా యూస్ఫుల్. మనలాంటి హౌస్ వైఫ్స్ ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి కొంచెమైనా పని తగ్గుతుందని చెప్పేసి మీకు షేర్ చేస్తాను. ఇక ఈరోజు లేట్ లేకుండా 10 ఫిబ్రవరి బర్త్డే జరుపుకుంటున్న ఒక చిన్న పాపకి విష్ చేసేసి ఈ వీడియో అనేది ఎండ్ చేసేద్దాం, పదండి. నాకు చాలామంది విష్ చేయమని పంపించారండి, కానీ వాళ్ళ పేర్లన్నీ నేను బుక్లో రాసుకోలేదు. చూసి 1 or 2 డేస్లో బుక్లో రాసుకొని వాళ్ళ పేర్లన్నీ నేను విష్ చేయడానికి ట్రై చేస్తాను, చెప్తాను కూడా. ఎందుకంటే నాకు చెప్పారు అంటే కనుక వాళ్ళు నన్ను ఎంత ఇష్టపడతారండి. అందుగురించి వాళ్ళ పేర్లన్నీ ఇంకొకసారి రాసుకొని అయిపోయినా పెళ్లి రోజు అయిపోయినా పుట్టినరోజు అయిపోయినా నేను తప్పకుండా మీకు విష్ అనేది చెప్తాను. నా తరపు నుండే కాకుండా నా సబ్స్క్రైబర్స్ అందరి విష్
మీకు కావాలండి. అందు గురించే ఇప్పుడైతే ఫిబ్రవరి 10th పుట్టినరోజు జరుపుకున్నాం ఒక చిన్న పాపది, తన్ని చెప్పేసేసేద్దాము. ఎందుకంటే తంది ఒక్కటే నేను ఎక్కించుకున్నాను బిజీ మూలనే, కామెంట్స్ కూడా నేను చదవలేదండి. తింది ఒక్కటే నేను రాసుకున్నాను, తనకి చెప్పేసేస్తాను. ఇక పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తానండి. మీరు అయిపోయింది కదా ఏం చెప్పకపోయినా పర్వాలేదు అనుకుంటారు, నాకైతే మనసు ఒప్పాలి కదా, నాకు ఒప్పదండి అలాగా. అందుగురించే వాళ్ళకి నేను తర్వాత చెప్తాను. ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కల్పన తుమ్మటి వాళ్ళ పాప, తుమ్మటి కల్పన వాళ్ళ పాప రిషిత, రిషిత పుట్టినరోజు అండి. తనకి మనందరం విష్ చేయాలి. ఈ చిన్నారి పేరు రిషిత అండి. రిషిత రిషిత ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మీ కుటుంబం ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిషిత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే చిట్టి తల్లి. ఇక ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తానండి. నా విషయే కాకుండా నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆ చిన్న పాపకి విష్ చేయాలని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ లావణ్య ఎప్పుడు ఉంటుంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ